సో సన్స్క్రీన్స్ దగ్గరికి వచ్చేసరికి మనం చాలా వింటూ ఉంటాం, సన్స్క్రీన్ మామూలుగా అయితే రెగ్యులర్గా జాబ్కి వెళ్ళే వాళ్ళు పొద్దున వెళ్ళే ముందు రాసేసుకుంటారు, ఇంకా మళ్ళీ ఏం వాడరు. కానీ సన్స్క్రీన్ అనేది రెగ్యులర్గా వాడుతూ ఉండాలి అనేది, అంటే రోజుకి 3-4 సార్లు అప్లై చేయాలి అనేది ఒకటైతే, ఇంకొకటి చాలా మందికి సన్స్క్రీన్ రైట్ సన్స్క్రీన్ ఏంటి అనేది తెలియదు. కొంతమందికి రాసుకుంటే ఆయిలీగా అయిపోతుంది, కొంతమందికి ఏమో డార్క్ ప్యాచెస్ లాగా నల్లగా స్కిన్ అంతా నల్లగా కనిపించడం లాంటివి జరుగుతూ ఉంటుంది. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ ఏంటి? సో ఎస్పీఎఫ్ని చూస్ చేసుకోవడమే కాకుండా మనకి సన్స్క్రీన్ ఏది పడుతుంది, లైక్ డ్రై స్కిన్ ఉంది, డ్రై స్కిన్ మెన్షన్ చేసున్న సన్స్క్రీన్ చూస్ చేసుకోవడము, లేదు ఆయిలీ స్కిన్ ఉంది, ఆయిల్నెస్ని తగ్గించే సన్స్క్రీన్ యూజ్ చేయడము లాంటివి చేస్తూ ఉండాలి. ఏ సన్స్క్రీన్ అన్నా కూడాను 2-3 అవర్స్కి మించి పనిచేయదండి. దాని పీరియడ్ 2-3 అవర్స్ మాత్రమే ఉంటుంది. 2 అవర్స్కి ఒకసారి అప్లై చేసుకోండి, అండ్ అప్లై చేసుకున్న వెంటనే దాని వర్క్ స్టార్ట్ అవ్వదు. సన్స్క్రీన్ పెట్టిన తర్వాత దాన్ని యాక్టివేట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, 10-15 మినిట్స్ మినిమం పడుతుంది. సో సన్స్క్రీన్ పెట్టుకున్న తర్వాత కనీసం 10-15 మినిట్స్ ఆగిన తర్వాత మీరు ఎండకు కానీ, పొల్యూషన్ కానీ, డస్ట్ కానీ, లేదు వంట చేసేటప్పుడు కూడా ఆవిరి రావడము, వేడి తగలడము, ఇట్లాంటి వాటి వల్ల కూడా డ్యామేజ్ అవ్వకుండా సన్స్క్రీన్ కాపాడుతూ ఉంటుందన్నమాట. ఎస్, సన్స్క్రీన్ పెట్టగానే ఖచ్చితంగా జిడ్ అవుతుందండి, ఎందుకంటే సన్స్క్రీన్ పెట్టగానే కొంచెం హీట్ రిలీజ్ అవుతుంది, దానివల్లనే సన్స్క్రీన్ అనేది మన ఫేస్ మీద యాక్టివేట్ అవుతుంది, దానివల్ల కొంచెం జిడ్డుగా అనిపిస్తూ ఉంటుంది. అది కొంచెం సేపు మాత్రమే, ఎక్కువసేపు ఉండదు. ఇబ్బందిగా ఉంది అంటే ఏదన్నా టాల్కమ్ పౌడర్ అట్లాంటివి యూజ్ చేసి దాన్ని మనం సీల్ చేయవచ్చు, ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు. అండ్ డార్క్ అవుతుంది అంటే సన్స్క్రీన్ వల్ల డార్క్ అవ్వడం అనేది జరగదండి, ఎందుకంటే డార్క్ అవ్వడం అంటే ఇంటర్నల్గా జరగాలి. ఎక్స్టర్నల్గా మనం సన్స్క్రీన్ పెట్టినప్పుడు అది ప్రొటెక్ట్ చేస్తుంది తప్ప లోపలికి పెనిట్రేట్ అయిపోయి డార్క్నెస్ని క్రియేట్ చేయడం వంటివి జరగదు. ఓకే, సో ఇప్పుడు సన్స్క్రీన్స్ వాడితే చాలా వరకు రింకిల్స్ అనేది, మనం రెగ్యులర్గా గుడ్ ఫుడ్ తీసుకుంటూ మంచి నిద్రతో పాటు సన్స్క్రీన్ ప్రొటెక్షన్ వాడితే మనం కొంచెం లేట్ చేయొచ్చు, అరెన్స్ నివారించుకోవచ్చు. బట్ ఆల్రెడీ లేట్ అయిపోయింది, చాలా మందికి రింకిల్స్ వచ్చేస్తూ ఉంటాయి, అండ్ అలాగే కొంచెం ఎక్కువ రింకిల్స్తో ఇబ్బంది పడే వాళ్ళు చాలా మంది ఉంటారు యంగ్ ఏజ్లోనే. ఫర్ ఎగ్జాంపుల్ 30s లో ఫోర్ హెడ్ మీద, మెడ మీద ముడతలు రావటం ఇలాంటివి జరుగుతూ ఉంటుంది కదా, వాళ్ళకి కాస్మెటిక్ ప్రొసీజర్స్ ఏమైనా ఉన్నాయా? ఎస్ అండి, రింకిల్స్ కూడా కంప్లీట్గా ఒకే ట్రీట్మెంట్ ఉండదు. మీ స్కిన్ని ఫస్ట్ చూస్తాము, అనలైజ్ చేస్తాము, మైల్డ్గా ఉన్నాయా, మోడరేట్గా ఉన్నాయా, ఎక్కువగా ఉన్నాయా, అంటే దాన్ని స్టేజెస్ని బట్టి ట్రీట్మెంట్ అంటూ ఉంటుంది. చిన్నగా ఉంది ప్రాబ్లం, పెద్దగా లేదు అన్నప్పుడు పీల్స్తో వాటితో మనం క్లియర్ చేయొచ్చు. ఓకే, ఎప్పుడైతే మళ్ళీ ఎక్కువ మోడరేట్గా హైగా ఉన్నాయి, ఎక్కువ అవుతున్నాయి రింకిల్స్ అన్నప్పుడు బోటాక్స్ ఉన్నాయి, ఫిల్లర్స్ ఉన్నాయి, లేజర్స్ ఉన్నాయి. సో డిపెండ్స్, మీ స్కిన్ని బట్టి మీకు ఏది సూట్ అవుతుంది అన్నది మాత్రమే సజెస్ట్ చేయడం అనేది జరుగుతుందండి. ఓకే, సో మామూలుగా యాజ్ అ కాస్మెటాలజిస్ట్ మీకు ఎక్కువ ఐడియా ఉంటుంది కాబట్టి, ఇప్పుడు యూట్యూబ్ కానివ్వండి, వేరే వేరే ప్లాట్ఫామ్స్లోంచి చాలా బ్యూటీ మీద అన్కంట్రోలబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది కదా, సో మనం ఇంట్లో ఏమైనా ఫేస్ ప్యాక్స్ ఇలాంటివి వాడేటప్పుడు, అంటే ప్రొడక్ట్స్ కొని స్లీపింగ్ మాస్క్ కానివ్వండి, క్రీమ్స్ కానివ్వండి, ఏమైనా వాడేటప్పుడు ఎలా చూస్ చేసుకోవాలి, ఏదన్నా ఒక టిప్ చెప్తారా? సో ఫస్ట్ మీ స్కిన్ ఏ టైప్ అనేది ఫస్ట్ అర్థం చేసుకోండి. ఎక్కువగా ఆయిలీగా ఉంటుందా, ఎక్కువగా పొడిబారిపోతుందా, లేకపోతే నిర్జీవంగా ఉంటుంది, అంటే హైడ్రేషన్ తక్కువ అయిపోయి ఉంటుంది, దానివల్ల కూడాను స్కిన్ నిర్జీవంగా కనపడడం అది ఇది జరుగుతూ ఉంటుంది. సో దాన్ని బట్టి ఫస్ట్ మీ స్కిన్ని మీరు అర్థం చేసుకోండి, దాని రిక్వైర్మెంట్ ఏంటి అర్థం చేసుకోండి, దాన్ని బట్టి ప్రోడక్ట్ చూస్ చేసుకోండి. ప్రతి ప్రోడక్ట్ మీద కూడా ఆల్ స్కిన్ టైప్స్ అని ఉన్నవి కొంచెం పక్కన పెడితే మంచిది. మీ స్కిన్ మీ స్కిన్ రిక్వైర్మెంట్ వేరు ఉంటుంది, నా స్కిన్ రిక్వైర్మెంట్ వేరు ఉంటుంది. మీది ఆయిలీ మంచిగా న్యాచురల్ స్కిన్ అయి ఉంది, నార్మల్గా స్కిన్ మెయింటైన్ చేసుకోవడానికి ప్రోడక్ట్ వాడండి. నాది వచ్చేసరికి డీహైడ్రేటెడ్, నేను హైడ్రేషన్ పర్పస్ స్కిన్ ఏమంటారు స్కిన్ ప్రోడక్ట్స్ చూస్ చేసుకుంటూ ఉండాలి అట్లాగనమాట. అన్ని ఆల్ స్కిన్ టైప్స్ అని ఉంది, ఆల్ రిక్వైర్మెంట్స్ కంప్లీట్ చేస్తుంది అంటే అది ఎంతవరకు మనకి పనిచేస్తుంది. సో మీ స్కిన్ రిక్వైర్మెంట్ ఏముంది దాన్ని బట్టి ప్రోడక్ట్ చూస్ చేసుకోండి, ఖచ్చితంగా హెల్దీగా ఉంటుంది. దిస్ ఈస్ రియలీ అ గుడ్ టిప్.